సురవరం ప్రతాపరెడ్డి తెలుగు సాహిత్య సరోవరం తెలంగాణకు వరం సురవరం గారు తొలి తెలంగాణ వైతాళికులు తెలుగు భాషా సరస్వతి కంఠసీమలో మణిహారం నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ పౌరుషాగ్ని రగిలించిన సాహసికుడు సాంఘిక ఉద్యమశీలి సాహితీవేత్త చరిత్రకారుడు కవి రచయిత న్యాయవాది పాత్రికేయుడు సంపాదకుడు సామాజిక సంస్కర్త మరియు వివిధ సామాజిక సాంస్కృతిక విద్యా సంస్థల వ్యవస్థాపకుడిగా పరిశ్రమించిన అసాధారణ వ్యక్తి ఆయన కలం సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను పద్యం గద్యం నాటకం నవల జీవిత చరిత్ర చారిత్రక పరిశోధనాది రంగాలను సుసంపన్నం చేసింది ప్రభావితం చేసింది నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కోత్వాల్ గారిని హిందువులు దసరా పండుగని ఎందుకు చేసుకుంటారని అడిగారు దానికి ఆయన తామెరిగిన ఉత్తర గోగ్రహణ కథను సమాధానముగా ఇచ్చారు సంతృప్తి చెందని నిజాం రామాయణంలోని రావణ సంహారం కథను చెప్పి ఏది నిజమని ప్రశ్నించారు నిజాం నవాబుగారి సందేహ నివృత్తి కోసం మరియు హిందువులు తమ పండుగల సంగతి తామెరుగకుండట శోచనీయమని కొత్వాల్ రాజబహదూర్ గారి ఆజ్ఞ మేరకు ఈ పుస్తకాన్ని ప్రతాపరెడ్డి రచించారు మనం పండుగలు ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనుకున్న శాస్త్రీయ ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలేమిటో మనలో చాలామందికి తెలియదు రెడ్డిగారు అనేక శాస్త్రీయ పౌరాణిక గ్రంథాలను పరిశోధించి యాభై ఐదు పండుగలు వ్రతాలు ఉత్సవములను కారణాలతో హిందూ పండుగల పుస్తకంలో వివరించారు ఈ గ్రంథానికి భారత పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పరిచయ వ్యాఖ్యాలు రాయగా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ప్రచురించబడింది ఇంత గొప్ప గ్రంథాన్ని మీకు ఆడియో రూపంలో తీసుకువస్తున్నాము ఉగాది ఉగాది కర్ణాటాంధ్రులకు చాలా ముఖ్యమైన పండుగ దీనినే సంవత్సరాది పండగ అని అంటారు ప్రతి సంవత్సరం చైత్రశుక్ల పాడ్యమి రోజున ఈ పండుగను చేస్తారు ఇదే అన్ని పండగల్లో మొదటి పండుగ ఈ రోజున ప్రతి జాతివారు తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు సాయంకాలం దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని తీసుకుని ప్రతివారు తమ పేర ఈ సంవత్సరంలో ఎన్ని సున్నాలున్నాయని విచారిస్తారు బ్రాహ్మణుడు పంచాంగము చూసి ఏ ఏ వ్యక్తికి ఎన్ని సున్నాలున్నాయో చెబుతాడు ఎన్ని సున్నాలుండినా అన్నిసార్లు సంవత్సరమంతా ఆ మనిషి రోగం బారిన పడతాడు అన్నది దీని భావం తెలంగాణమందలి కొన్ని ప్రాంతాలలో సాయంకాలం ఊర్లోని బండ్లన్నీ కూడా అలంకరింపబడి మంచి ఎడ్లు కట్టి తోలడం జరుగుతుంది ఉగాది పండగ యొక్క భోజనాల్లో చాలా ముఖ్యమైనది ఉగాది పచ్చడి లేక గొజ్జు ఈ గొజ్జును వేపపూత లేత మామిడికాయల ముక్కలచేత అదేవిధంగా కొత్త చింతపండు పులుసు కొత్త బెల్లం పానకము గసగసాలు పప్పులు మొదలైన వాటిని కలిపి తయారుచేస్తారు అనగా కొత్త సంవత్సర ఫలపుష్పములచే ఇది తయారు చేయబడుతుంది ప్రకృతి అంతా అప్పుడే పాత ఆకులను విదిల్చి కొత్త చివురులు వేస్తుంది ఫలపుష్పములచేత చెట్లు వికసిస్తాయి ఫలపుష్పములచేత చెట్లు వికసించు సమయం ఆంధ్రులకు సంవత్సరాది ఈ పండగ సర్వవర్ణముల వారికి ముఖ్యమైనట్టిది పూర్వము యుగాది యుగా ప్లస్ ఆది అను పండుగనొకదాని చేయుచున్నట్టు పురాణోత్తర భాగమందలి కథవల్ల తెలియవస్తున్నది శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెబుతున్నాడు కృతయుగము వైశాఖ తృతీయనాడు ప్రారంభమైంది కార్తీక నవమి నాడు త్రేతాయుగం ఉద్భవించింది నభ నాడు ద్వాపరం వచ్చింది మాఘ కలికాలాది అని చెప్పబడుచున్నది ఈ తిథులు యుగాదులు అని పండితులచే పేర్కొనబడి ఉన్నవి యుగాదయశ్చకథ్యంతే తథయితాహర్వసూరిభి ఈ నాలుగు యుగముల ఆదితిథులయందు ఆయా దేవతలను పూజించి బ్రాహ్మణులకు నానాదానాలు ఇవ్వాలి కలియుగము మాఘమాసంలో ప్రారంభమయ్యిందని పైపురాణము చెప్పుచున్నది మన ఉగాది చైత్రమందు జరుగుతుంది కాబట్టి పైపురాణము మనకు ప్రమాణము కాదు ధర్మసింధుకారుడు నిర్ణయ కూడా ఈ ఉగాది పండగ సంవత్సరపు ఆరంభపు పండగ అని నిర్ణయించాడు ధర్మసింధుకారుడు విశేషించి ఈ విధంగా వ్రాశాడు అత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవమాస ప్రాయేణ అత్ర అత్రశుక్ల ప్రతిపదాది రమాంత ప్రాయేణ ప్రాయణ దాక్షిణ్యాత్యైరాద్రియతే అనగా ఈ పండుగ దాక్షిణాత్యులచే ఆదరింపబడుతున్నది అని వీరి అభిప్రాయం ఈ పండగనాడు ఈ ప్రకారమూ చేయవలయును అని ధర్మసింధువు చెప్పుచున్నది నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ధ్వజారోహణం నింబపత్రాశనం వత్సరాదిశ్రవణం నవరాత్రారంభ అనగా ఈ రోజున ప్రతి ఇంటికీ తోరణములు కట్టి వేపపూతచే గొజ్జు చేయించి భుజించి సంవత్సర ఫలశ్రవణమును చేయవలయును కొందరు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు శ్రీరామ నవరాత్రులు చేస్తారు చైత్రశుక్ల ప్రతిపన్మత్స్యజయంతిత్యేకే అనుటవల్ల ఈ రోజు మత్స్యజయంతి అని కూడా కొందరి అభిప్రాయం ఆర్యపర్వ పద్ధతి అను గ్రంథం ఒకటి పండిత భవానీ ప్రసాద్ ఆర్యగారిచే హిందీలో ప్రకటింపబడింది అందులో కొన్ని పండగల చర్చ ఉంది ఈ గ్రంథంలో కొన్ని విషయాలు చాలా ఉత్తమములుగా ఉన్నాయి దీనిలో నవసంవత్సరోత్సవము లేక సంవత్సరేష్ఠి అను శీర్షికయందు ఉగాది పండగ విషయం ఇలా వ్రయబడి ఉంది మాధవశ్చ వాసంతికా వృత్ యజుర్వేదము అనగా యజుర్వేదమందు సంవత్సరము వసంతంతో ప్రారంభమవుతుందని ఆ ఋతుమాసముల పేర్లు మధువూ మాధవమూ అని వీరి అభిప్రాయము కాని కాలక్రమేణ చైత్రాదిమాసములే వ్యవహార సిద్ధములయ్యాయట ఈ విషయమై హేమాద్రీ ఇలా వ్రాశారు చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ హాని శుక్లపక్షే సమగ్రంతు తధా సూర్యోదయే సతిహి అనగా బ్రహ్మదేవుడు చైత్రశుక్ల ప్రతిపత్తునాడు జగత్తు యొక్క ప్రథమ రోజును ప్రారంభించెను భాస్కరాచార్యులు తమ సిద్ధాంత శిరోమణియను జ్యోతిష్య గ్రంథంలో ఇలా సెలవిచ్చారు లంకానగరియా తస్వైవ వారే ప్రథమం బూవ మధోస్వితాదేర్ధిమాసవర్షం యుగాదికానాం యుగపత్ప్రవృత్తి అనగా లంకానగరమందు భానుడు ఉదయించుటజేసి మధుమాసము అనగా చైత్రము యొక్క శుద్ధ ఉగాదుల యొక్క ప్రారంభం అయ్యిందని తెలియజేస్తోంది పై శ్లోకమందలి ఉగాది అను పదము గమనింపదగింది ఈ ఉగాది ప్రారంభమున యకారాది పదమగు యుగాదిగానే ఉండి ఉండవలెను అది తరువాత అపభ్రంశము కాకున్న తద్భవమైనదని గమనించాలి హిందీ గ్రంథకారుడు రెండు మూడు విశేషములు ఈ పండుగను గురించి సూచించాడు ఔరంగజేబు తన కొడుకగు మొహజ్జం అనువానికి వ్రాసిన జాబులో ఈ పండుగ గురించి ఈ విధంగా పార్సీలో వ్రాశారు ఈ అగ్ని అగ్నిపూజకులగు పారసీకుల పండుగ మరియు ఇది కాఫరులైన హిందువుల విశ్వాసానుసారముగా ధికృతుడైన విక్రమాదిత్యుని రాజ్యాభిషేకం జరిగిన రోజు మరియు హిందూ దేశములోనిది సంవత్సరాదిగా కూడా ఉన్నది ఈ విధముగా ఔరంగజేబు వ్రాసినటువంటి ధికార వాక్యములలో ఒకటి గమనించదగ్గదిగా ఉంది అది ఈ పండగ పార్సీలకు కూడా సంవత్సరాది పండుగగా ఉంది అనడంలో ఈ ఆచారము ప్రాచీన వేదకాలమందు ఆర్యులు పార్సీలు కలిసియుండిన కాలపు మర్యాదను సూచించుతున్నది మరియు భవానీ ప్రసాద్ పండితుని అభిప్రాయమున ఈ చైత్రాది పర్వమే పూర్వము హిందుస్థానమంతటా ఉండిందట కాని తరువాత చాంద్ర సౌరమాన భేదములు కలిగిన తరువాత దక్షిణమున చైత్రమాసమందును ఉత్తరాదిన మేష సంక్రాంతి నాడు ఈ చేసే ఆచారం మొదలయ్యింది అన్నది పండితుడి అభిప్రాయం పార్సీలలో ఉగాదిని నౌరోజ్ అనగా కొత్త దినము అని అంటారు ఇది సాధారణంగా ఇంగ్లీషు మాసము మార్చి నెలలో వస్తుంది అనగా వసంతకాలం ఆరంభంలో వస్తుంది ఇంచుమించు మన ఉగాది వచ్చే కాలంలోనే వారికి సంవత్సరాది పండగ వస్తుంది శాలివాహన శకమును పాటించువారందరూ కూడా ఈ పండగ చేస్తారు అందులోనూ ముఖ్యంగా తెలుగువారు కన్నడిగులు మహారాష్ట్రులు ఈ పండగను చేస్తారు మహారాష్ట్రులు కూడా ఉగాది గొజ్జుని తీసుకుంటారు అయితే వారందులో వేపపూతనే కాక లేత ననలను కూడా నూరి కలిపి తీసుకుంటారు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రికా సంపాదకత్వంతో తెలంగాణ ప్రజలకు సామాజిక రాజకీయ విజ్ఞాన సమాచారాన్ని ప్రసాదించిన ప్రజ్ఞావంతుడు పాత్రికేయ వృత్తి ద్వారా తెలుగు నేలలో అపూర్వ చైతన్యాన్ని నిర్మించి ప్రతాపరెడ్డి పదం ప్రజాహితమే అన్న పేరు గడించారు ప్రతాపరెడ్డిగారు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఉప కార్యదర్శిగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనతో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును సొంతం పరిశోధనా ప్రౌఢిమ గల ప్రతిభావంతుడు వీటితో పాటు హిందూల పండగలు గోలకొండ కవుల సంచిక రామాయణ విశేషములు వంటి ఎన్నో గ్రంథాలను ఆధునిక విమర్శా దృక్పథంతో రచించి తెలుగు సాహిత్యానికి వన్యతరగని ఆభరణాలుగా అలంకరించి అభినందనలు అందుకున్న మహామనిషి